హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్స్. నేను మితిమారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం మోకా కోకోనట్ క్రింకిల్స్ మరియు క్రపాచినో. కోకోనట్ అండ్ మోకా అంటే డ్రై కోకోనట్ ఉంది, మోకా అంటే కాఫీ అన్నమాట. కాఫీ పౌడర్ అండ్ మోకా మెయిన్ ఫ్లేవర్స్ ఈ రోజు వాడే మనం ఈ మోకా అండ్ కోకోనట్ క్రింకిల్స్ లో. అయితే ముందుగా యథావిధిగా మనం ముందుగా సాఫ్ట్ బటర్ తీసుకుంటాం కదా, తీసి ఈ బౌల్ లో వేసేద్దాం. సాఫ్ట్ బటర్ వేసిన తర్వాత దీన్ని బాగా సాఫ్ట్ అయ్యేటట్లు, ఇంకా బాగా సాఫ్ట్ అయ్యేటట్లు విస్క్ చేసుకోవాలి. సాఫ్ట్ గా విస్క్ అయిన తర్వాత ఐసింగ్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ రెండు వేసేసాలి. ఈ రెండు 50-50 grams అంటే 50 grams ఐసింగ్ షుగర్ అండ్ 50 grams ఈ బ్రౌన్ షుగర్. ఇప్పుడు మనం బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి బ్రౌన్ షుగర్ ఏమో కొద్దిగా కోర్స్గా గ్రాన్యులర్గా ఉంది కదా, అది మెల్ట్ అయ్యే వరకు దీన్ని మనం విస్క్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ ఏమో వెంటనే మెల్ట్ అయిపోతుంది. అయితే మెల్టింగ్ కొద్ది ఇంకా ఈజీ కావడానికి ఒక చిన్న చిట్కా ఉంది. అయితే ఈరోజు మనం ఒక ఎగ్, మామూలు అయితే రోజు మొత్తం ఎగ్ మొత్తం వేసేసుంటాం, ఈరోజు ఎగ్ మొత్తం వేయకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేయాలి. అంటే పచ్చసొన తీసేసి పక్కన పెట్టేసుకోవాలి, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే. ఈ పచ్చసొన తీసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం. సో ఎగ్ వైట్ వేసిన తర్వాత అది బాగా కలిసేటట్లు, బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా విస్క్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పౌడర్ డైరెక్ట్ గా కాకుండా, ఎందుకంటే డైరెక్ట్ గా వేస్తే అంత ఫ్లేవర్ రాదు, అందుకని కొద్దిగా ఒక చెంచాడు వేడి నీళ్లు మనం కాఫీ పౌడర్ లో వేసి ఆ తర్వాత ఈ మిక్సర్ లో వేసుకున్నట్లయితే మంచి కాఫీ ఫ్లేవర్ వస్తుంది. అయితే మన దగ్గర ఒక ప్యాన్ ఉంది కదా, ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుందాం. కొద్దిగా చాలు వేడి నీళ్ళు, అంతలోగా దీన్ని ఇంకోసారి మనం మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేస్తూ మనం అవెన్ కూడా ఆన్ చేసేద్దాం. ఒకసారి రెగ్యులర్ కుకీస్ 180 degrees తెలుసు కదా, 180 degrees లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మనం. సో మనం కుకీస్ మొత్తం రెడీ చేసుకున్న లోపల అవెన్ లో టెంపరేచర్ కూడా వచ్చేస్తుంది. సో నీళ్లు ఆల్రెడీ వేడి అయిపోయినాయి. సో ఈ నీళ్ళలో మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ వేసేద్దాం. సో ఇప్పుడు దీంట్లోంచి తీసి మనం ఈ మిక్సర్ లో వేసేద్దాం. చూసారు కదా మనం వేడి నీళ్ళలో వేసిన తర్వాత దీంట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవరు ప్లస్ కలర్ కూడా వెంటనే చేంజ్ అయిపోయింది. సో ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం దీన్ని. సో మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ విస్క్ తీసేసేయాలి. ఇక్కడ నుంచి విస్క్ తీసేసి ఒక స్పాచ్యులా తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ లో ఇప్పుడు మనం మెయిన్ గా మైదా, ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంది దీంట్లో, ఈ బేకింగ్ సోడా. స్పాచ్యులాతో మనం మైదా ప్లస్ మిగతా మన మిక్సర్ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుందాం. చెప్పాను కదా కోకోనట్ అయితే ఇంతవరకు మనం వేసుకోలేదు, మోకా అంటే కాఫీ అని చెప్పాను కదా, ఆ కాఫీ ఫ్లేవర్ మాత్రం ఈ డోలో మనం వేసేసుకున్నాం. మనం ఈ డో చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ మన మంచి కాఫీ కలర్లోనే ఉంది డో, ఎందుకంటే కాఫీ మనం వేడి వేడి నీళ్ళలో వేసి మంచి ఫ్లేవర్ వచ్చేటట్లు చేసుకున్నాం కదా దీంట్లో. సో మంచి ఫ్లేవర్ఫుల్ డో ఆల్రెడీ ఇది కాఫీ ఫ్లేవర్. డో రెడీగా ఉంది, మనం ఇంకో బౌల్ తీసుకొని ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ డ్రై కోకోనట్ పౌడర్ దీంట్లో వేసి కొద్దిగా కోకో పౌడర్ తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పొడి. సో ఎండు కొబ్బరి, కోకో పౌడర్ మరియు దాల్చిన చెక్క పొడి అన్ని బౌల్లో వేసాం కదా, బౌల్లో వేసిన తర్వాత ఒక స్పూన్తో బాగా మిక్స్ చేయాలి దీన్ని. మన అవెన్ అయితే ఆన్ ఉంది, దాని టెంపరేచర్ వచ్చేస్తుంది. ముందుగా మనం ఒక బేకింగ్ ట్రే తీసుకున్నాం. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని అయితే ముందుగా ఈ కుకీ మిక్సర్ని చిన్న చిన్న రౌండ్స్గా తయారు చేసుకుని ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కోకోనట్ మిక్సర్ ఉంది కదా, ఆ కోకోనట్ మిక్సర్లో వేయాలి.
ఆ కోకోనట్ మిక్చర్ ఆ కుకీకి మొత్తం ఇలా రౌండ్ గా రోల్ అయ్యేటట్లు సినమన్ పౌడర్, దాని తర్వాత కోకో పౌడర్ వల్ల అది. సో దాని తర్వాత తీసి ఇలా బేకింగ్ ట్రేలో పెట్టేసుకున్నాం. అలాగే మిగతా కూడా చేసేసుకోవచ్చు. చివరిగా అన్ని రోల్ చేసి దీంట్లో డిప్ చేసిన తర్వాత కోకోనట్ మిక్చర్లో తీసి అవెన్లో పెట్టి బేక్ చేసేద్దాం. 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేయాలి దీన్ని. క్యాపుచినో రెగ్యులర్ గా వెండి ఉంటారు, కాకపోతే ఇక్కడ అప్పాచినో ఏంటంటే కాఫీతో పాటు కొద్దిగా చాక్లెట్ అండ్ కోకో పౌడర్ అండ్ ఈ కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ వేసి చేస్తున్నాం. ఇది క్రపాచినో. ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ నీళ్లు బాగా వేడైన తర్వాత ముందుగా మనం కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పౌడర్, ఆ తర్వాత కోకో పౌడర్, తర్వాత చాక్లెట్ ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, అందుకని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దీనిలో వేద్దాం. చాక్లెట్ వేసిన తర్వాత స్పూన్తో కొద్దిగా మిక్స్ చేయాలి. సో చాక్లెట్ వేసిన తర్వాత చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత చివరిగా మన దగ్గర ఉన్న ఈ కండెన్స్డ్ మిల్క్ కొద్దిసేపు ఉడకనివ్వాలి దీన్ని. ఈ క్రపాచినో కోల్డ్ గా సర్వ్ చేస్తాం, అయితే ఇప్పుడు ఈ వేడి వేడిగా ఉన్నదాన్ని కొద్దిగా చల్లార్చాలి. దానికోసం కొద్దిగా ఐస్ బాత్ ఉంది మన దగ్గర, 2 బౌల్స్ ఉన్నాయి. ఒక బౌల్లో ఐస్, తర్వాత ఇంకో బౌల్ చల్లగా ఉండడానికి ఈ బౌల్లో పెట్టాం. ఇప్పుడు ఈ మిశ్రమం తీసి ఆ బౌల్లో వేసి చల్లార్చుదాం. మనం దీంట్లో కొద్ది కొద్దిగా పోస్తూ చల్లార్చేద్దాం. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఐస్ ఉంది కాబట్టి ఆ చల్లదనం తగిలి ఇది తొందరగా కూల్ అయిపోతుంది. ఈ క్రపాచినో కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్లో పోసి సర్వ్ చేసేసుకుందాం మనం. అదే ఈ బౌల్ దీంట్లోంచి తీసేసి ఇప్పుడు ఈ ఐస్ బాత్ని పక్కన పెట్టేద్దాం. ముందుగా ఈ మిశ్రమాన్ని ఈ గ్లాస్లో వేసేసి చివరిగా పైనుంచి వెనిలా ఐస్ క్రీమ్. సో మన క్రపాచినో రెడీ అయినట్లు. మనం ఇందాక అవెన్లో పెట్టుకున్నాం కదా మోకా క్రింకిల్స్, అవి కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. చెప్పాను కదా క్రింకిల్స్ అంటే పైన క్రాక్స్ అని, మోకా అండ్ కోకోనట్ క్రింకిల్స్ కి చూసారుగా ఎలా క్రాక్స్ వచ్చేసాయి. ఎలా అంటే మనం ఆ డో మన రెసిపీ ప్రకారం మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే మీకు కూడా ఇలా క్రాక్స్ వస్తాయి. క్రింకిల్స్ అంటే అదే అర్థం, ఆ క్రాక్స్. అయితే ఒక ప్లేట్ తీసేసుకొని మనం ప్లేట్లో వీటిని అరేంజ్ చేసేసుకున్నాం. సో మోకా అండ్ కోకోనట్ క్రింకిల్స్ మరియు క్రపాచినో రెండింటినీ వెంటనే టేస్ట్ చేసేద్దాం మనం. మోకా అండ్ కోకోనట్ క్రింకిల్స్ మరియు క్రపాచినో రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ క్రింకిల్ కుకీస్, కోకోనట్ మరియు కాఫీ ఫ్లేవర్ క్రింకిల్ కుకీస్. పైనుంచి మనం ఆ సిన్నమన్ పౌడర్, దాని తర్వాత కోకోనట్ వేసుకున్నాం కదా. సో ముందుగా మనం తిన్నప్పుడు వెంటనే కోకోనట్ వస్తుంది, దాని తర్వాత ఆ కుకీ ఈ క్రింకిల్ కుకీ తినే కొద్దీ లోపల ఉన్న కాఫీ ఫ్లేవర్ కూడా
చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. దీంతో పాటు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ క్రపాచినో, పైనుంచి వనీలా ఐస్ క్రీమ్, లోపల కాఫీ పౌడర్ మరియు కోకో పౌడర్ కూడా వేస్ట్ చేసుకున్నాం కదా. సో చాక్లెట్ అండ్ కాఫీ రెండు ఫ్లేవర్స్ ఉంటాయి పైనుంచి విత్ వెనీలా ఐస్ క్రీమ్. సో వెంటనే దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. వావ్, ముందుగా వెనీలా ఐస్ క్రీమ్, దాని తర్వాత కింద నుంచి ఆ కాఫీ, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన కాంబినేషన్ అండి. మోకా అండ్ కోకోనట్ క్రింకిల్స్ తయారు చేయే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బటర్, బ్రౌన్ షుగర్, ఐసింగ్ షుగర్, ఎగ్ వైట్ వేసి కలుపుకోవాలి. ఓ ఫ్రై పాన్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. దాంట్లో కాఫీ పొడి వేసి కలుపుకోవాలి. కలిపిన కాఫీ మిశ్రమాన్ని ఐసింగ్ షుగర్ వేసుకున్న బౌల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో మైదా పిండి, బేకింగ్ సోడా వేసి కలుపుకుని డోలా తయారు చేసుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క పొడి మరియు కోకో పౌడర్ వేసి కలుపుకోవాలి. డోని చిన్న చిన్నగా రోల్ చేసుకుని ఎండు కొబ్బరి మిశ్రమంలో ముంచి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మోకా కోకోనట్ క్రింకిల్స్ రెడీ. క్రపాచినో తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కాఫీ పొడి, కోకో పౌడర్, చాక్లెట్ మరియు కండెన్స్ మిల్క్ వేసి మరిగించాలి. తర్వాత మరిగించిన కాఫీ మిశ్రమాన్ని ఐస్ బాత్ లో పోసి చల్లార్చి ఆ తర్వాత ఒక గ్లాస్ లో పోసి దానిపైన వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటే మనకు కావలసిన క్రపాచినో రెడీ. చూసారుగా ఇవాళ క్రింకిల్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మీ తిమ్మారెడ్డి.